శాస్త్ర ప్రకారం చూస్తుంటే ఈ బీటీ పత్తిలో ఉన్నటువంటి విష లక్షణాలు ఈ గులాబీ రంగు పురుగును నివారించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆకుల్లో మాత్రమే ఉండేటువంటి విషము ఆకులు తిననటువంటి పురుగుకు సంబంధించేటువంటి అవకాశం లేదు. కాబట్టి గులాబీ రంగు పురుగు చిన్న దశలో మొగ్గలోంచి, పువ్వులోంచి, తర్వాత చిన్న మొగ్గలోంచి, మాల నుంచి, చిన్న కాయ నుంచి పెద్ద కాయ వరకు లోపలికి వెళ్ళి పైన కాయ లోపలిన గింజలను దీన్ని బతికేటువంటిది. కాబట్టి ఈ గింజల్లో కానీ పువ్వులో కానీ ఈ బీటీ విషపు లక్షణాలు ఉండే అవకాశం తక్కువ, కాబట్టి పురుగు నివారణకు అవకాశం లేదని శాస్త్రవేత్తలు మేము కంపెనీ అధికారులు చెప్పినప్పటికీ, దురదృష్టం ఏంటంటే కింది స్థాయి అధికారులు కంపెనీ యొక్క లాభాల కొరకు BT1, BT2, BT3 అన్ని నానా రకాల పేర్లతో తీసుకొచ్చి రైతును ఒక మభ్య పెట్టినారని చెప్పక తప్పదు. మరి ఈ సందర్భంలో ఇటు వ్యవసాయ శాఖ కానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ రైతులకు పూర్తిగా కాషన్, ఒక హెచ్చరిక లాంటిది చేయలేదు. ఈ పురుగు అంటే ఈ బీటీ ఇప్పుడు వచ్చినటువంటి రకాలు గులాబీ పురుగు రంగు పురుగును తట్టుకోవు, దానికి నివారణ చర్యలు చేపట్టాలని ఎలాంటి సూచనలు చేయకపోవటం, తర్వాత ఇటు ప్రభుత్వం కానీ వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ వ్యవసాయ శాఖ చేపట్టేటువంటి చర్యలు ఏవి చేపట్టలేదు పురుగు నివారణకు. ఎందుకంటే గులాబీ రంగు పురుగు చాలా ప్రమాదకరమైన పురుగు, ఏ ఒక్క పద్ధతిలో నివారించడానికి అవకాశం లేనటువంటి పురుగు. ఎందుకంటే దీంట్లో మొదటి నుంచి హైజీనిక్, చాలా శుభ్రమైనటువంటి పంట నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు లింగాకర్షణ బుట్టలు కానీ సమిష్టిగా చేయవలసిన చాలా రకాల పురుగులు మందులు, అప్పుడప్పుడు కొన్ని సమస్యగా పద్ధతిగా పురుగు మందులు వాడటంలో కొద్దిగా జాగ్రత్తలు, తర్వాత పంట అయిపోయిన తర్వాత ఇటు జిన్నింగ్ మిల్లుల్లో కానీ ఇటు పంట భూములు అంటే పంట అయిపోయిన తర్వాత ఉండే క్షేత్రాల్లో భూముల్లో కూడా పురుగు అవశేషాలు ఉంటాయి. కాబట్టి ఇది ఎలాంటి కాషన్ కానీ ఎలాంటి హెచ్చరికలు చేయకపోవటం, ఎలాంటి నివారణ చర్యలు చేపట్టకపోవడంతో గత 2 సంవత్సరాల క్రితం గుజరాత్ రాష్ట్రంలో వచ్చినటువంటి సమస్యను మన రాష్ట్రాల్లో గుర్తించలేదు, గుర్తించినా కానీ పట్టించుకోలేదు. తదనుగుణంగా పోయిన సంవత్సరం పత్తి పంట వేసిన ప్రతి రైతుకు ఈ విపరీతమైన నష్టాలు తీసుకొచ్చినటువంటి సమస్యగా మారి ఇది రైతుకు పెద్ద అంటే ఆర్థిక భారాన్ని కభుగించినటువంటి పంటగా మిగిలిపోయింది. మరి వచ్చేసారి పంటకి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, ఏం చెప్తున్నారు, పత్తి పంట వేయొద్దని కొంతమంది ఉచిత సలహాలు చెప్తుంటారు. పత్తి పంట వేయకూడదు అని అంటే ఏ పంట వేయాలి, ఆ పంటకి ఏం ధరిస్తాము, ఆ ధరకు ప్రభుత్వం ఖచ్చితంగా కొంటుందన్నటువంటి ఒక ప్రచారం చేయగలిగినట్టయితే కొంత పత్తి విస్తీర్ణాన్ని, ఎట్లయితే ఈ పంట కాలనీస్ అనేటువంటి పద్ధతిలో ఉందో ఆ పద్ధతిలో ఎక్కడైతే పత్తి సాగు చేయకూడదో ఆ ప్రాంతంలో ఇట్లాంటి ప్రచారం చేసినట్టయితే, ప్రత్యామ్నాయ పంటలు సూచించినట్టయితే ప్రత్యామ్నాయ పంటలకు కావాల్సిన విత్తనాలు కానీ సాగు పద్ధతులు కానీ వాటిని చెప్పడంతో పాటు ఆ పంట ఉత్పత్తిని మేము ప్రభుత్వం నుంచి కొంటాము, ఈ ధర కొంటామని చెప్పగలిగితే కొంత రైతులు పత్తి నుంచి కొంచెం మార్పు చెందే అవకాశం ఉంది, పంట మార్పిడి చేసే అవకాశాలు ఉన్నాయి. అది చేయట్లేదు. లేదు వచ్చేసారి గులాబీ రంగు పురుగు నివారించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహం ఉంది, ఈ వ్యూహంతో వెళ్తున్నామని ఇప్పటివరకు జరిగినటువంటి అంటే పోయిన సంవత్సరం జరిగిన అనుభవాలను చూసి ఈ సంవత్సరం దానికి ఒక ప్రణాళిక తయారు చేస్తున్నట్టుగా ఎక్కడ వెనుకడి వినబడలేదు. చాలా రకాల సదస్సులు చాలా రకాలుగా ఎక్కడెక్కడో పెడుతున్నా ఏదో చేస్తున్నారు, కానీ ఇన్ని కోట్ల వేల కోట్ల రూపాయలు నష్టం కలిగించినటువంటి ఈ సమస్యకు వచ్చే సంవత్సరం మళ్ళీ విత్తనం వేయక తప్పదు, పత్తి విస్తీర్ణం ఏమి తగ్గదన్నటువంటి ఆలోచనలు ఉన్నాయి రైతుల్లో. మరి పోయినసారి మిరప సమస్య ఉన్నప్పుడు మిరప మానేసి పత్తి వేసినారు, పప్పు దినుసులు సమస్య వచ్చినప్పుడు అంటే కందులు కొనడానికి మార్కెట్లో నానా రకాల అవస్థలు పడ్డప్పుడు కంది మానేసి పత్తి వైపు వచ్చినారు. మరి ఇన్ని సమస్యలు ఇతర పంటల్లో ఉన్నప్పుడు మరి పత్తి పంట వైపు మొగ్గు చూపిన రైతుకు ఇప్పుడు ప్రణాళికగా ఒక తయారు చేసుకొని ఆ ప్రణాళిక అలుపేసే విధంలో రైతులను కూడా సన్నద్ధం చేయవలసిందే. వచ్చే సంవత్సరము ఏ విధంగా పురుగు నివారణ చర్యలు చేపట్టాలి, రైతుల పాత్ర ఏంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, రైతులు ఏం చేయాలనేది రైతులకు పూర్తి అవగాహన కలిగాలి. ఎందుకంటే పచ్చపురుగు ఏమో బయట ఊపడుతుంది, గులాబీ రంగు పురుగు జనరల్గా చాలామంది రైతులు నష్టపోయిన తర్వాత కానీ తెలియదు. ఇది చిన్న దశలో మొగ్గు లోపల ఉంటుంది, పువ్వు లోపల ఉంటుంది, పువ్వు నుంచి చిన్న చిన్నగా పిందె డెవలప్ అవుతున్నప్పుడు పెరుగుతున్నప్పుడు ఆ పిందు లోపలికి వెళ్ళిపోతుంది. నిజంగా చెప్పాలంటే కంటికి చాలా కష్టంగా ఊపడుతుంది పంట మీద. కాయ చెడిపోయిన తర్వాత చెడిపోయిన కాయను అప్పుడు విప్పి చూస్తే అప్పుడు కాయ లోపల కానీ గింజ లోపల కానీ పురుగు దాక్కొని ఉంటుంది. అంటే నష్టపోయిన తర్వాత కానీ పురుగు మనకు ఆశించింది అన్నటువంటి లక్షణాలు అవుపడవు. కాబట్టి ఈ పురుగు యొక్క ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది కూడా కొన్ని ఉదాహరణగా పిక్చర్ చూపెడుతూ రైతులకు అందరికీ అంటే కొంతమంది రైతులు తెలిసి ఉండొచ్చు, చాలామంది రైతులకు తెలియదు, కాబట్టి అవగాహన కల్పించడం చాలా అవసరం. అలాగే పంట మార్పిడి వీలైన దగ్గర పంట మార్పిడి చేసే అవకాశం ఎక్కడుంది, ఆ మార్చేసినటువంటి పంటకు ప్రభుత్వం ఎలాంటి సహకారాలు అందిస్తుంది, ఏ విధంగా కొనగలుగుతుంది, దానికి సంబంధించిన విత్తనాలను తయారు చేసి ఇవ్వటం,
ఏ ప్రాంతంలో మార్పు చేయాలి, ఏ ప్రాంతంలో ఎలాంటి మార్పు చేయాలన్నది ఒక ప్రణాళిక. దగ్గర చెప్పినట్టు ఏదో ఒక్కరు ఏదో ఒక పద్ధతిలో చేస్తే సరిపోయేది కాదు నివారణ. కాబట్టి ఇటు ప్రభుత్వం వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా ఫీల్డ్కి వెళ్లాల్సిందే. నీటి పారుదల అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో పత్తికి బదులుగా చాలా రకాల పంటలు వేసుకోవచ్చు. నేను ఒక శాస్త్రవేత్తగా వ్యవసాయదారుడిగా రైతులకు ఇచ్చే సూచన, మీకు నీటి వసతి ఉంది బావి నుంచి అంటే బోర్ నుంచి కానీ కానీ నీరు ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు సంవత్సరానికి మూడు పంటలు వేసుకునే అవకాశం ఉంది. కొద్దిగా లేబర్ సమస్య ఉండొచ్చు, ఈ మూడు పంటలు సాగు తీసేయటం వేయటం అనేక సమస్య ఉండొచ్చు, కానీ నానా రకాల పంటలు వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు నీటి పారుదల ఉన్న దగ్గర మాత్రం పత్తిని సాగు చేయవలసిన అవసరం లేదు, తగ్గించండి. వర్షాధారంగా మాత్రం ప్రభుత్వం ఏదైనా ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు వస్తే తప్ప ఏ పంట వేయాలి, ఆ పంట యొక్క సాగు ఖర్చులు ఆ ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకొని ఏ ధరకు కొంటాము అనేది ఆ ధర నిర్ణయం చేయగలిగితే ఖచ్చితంగా ఆ పంట కొద్దిగా లాభసాటిగా ఉందనుకుంటే మాలాంటి శాస్త్రవేత్తలు కూడా ఖచ్చితంగా రైతుకు చెప్పడానికి అవకాశం ఉంది, ఈ పంట వద్దు ఆ పంట వేయడం చెప్పేది. కాబట్టి ఇవి ఏవి చెప్పకుండా పంట మార్పిడి చేయండి అంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను, గత 15 సంవత్సరాల్లో ఉన్న అనుభవం కొద్దీ పత్తి పంట విస్తీర్ణం వచ్చే సంవత్సరం కూడా తగ్గే అవకాశాలు లేవు.